ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే సుందరి. కార్తీక్ ని అస్సలు వదిలిపెట్టకు. కావాలంటే నేను కూడా వచ్చి సాక్షి సంతకం పెడతాను. నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవలు వేరు, ఇక్కడ కార్తీక్ వేరు. కార్తీక్ మీద కేసు ఫైల్ చేయడం, లోపల వేయించడం ఎంతసేపు పట్టదక్క. కానీ వెంటనే అయితే శిక్ష పడదు, బెయిల్ మీద బయటికొస్తాడు. లాయర్లని పోలీసులని డబ్బులతో కొంటాడు. కేసు నుంచి పూర్తిగా తప్పించుకున్నా తప్పించుకుంటాడు. శిక్ష నుంచి తప్పించుకోవాలని వాడు ప్రయత్నం చేస్తే గట్టిగా ఫసాయించే ప్రయత్నం మనం చేద్దాం. ఎట్లా అయినా శిక్ష పడేలా చేద్దాం బిడ్డ. మీరన్నట్టు అలా శిక్ష పడేలా చేసినా జైల్లో రెండు పూటలా భోజనం చేస్తూ వాడు ప్రశాంతమైన జీవితమే గడుపుతాడు. వాడికది పెద్ద నరకం కాదు. అసలైన నరకమేంటో నేను చూపిస్తాను. ఏం చేస్తావు బిడ్డ? ఒక బలవంతుడిని ఎదుర్కోవాలంటే ముందు వాడి బలహీనత ఏంటో తెలుసుకోవాలి. ఆ మనిషి బలహీనత, బలం అన్నీ అనుమానమే. కార్తిక్ నా భర్త, నాకింత ద్రోహం చేశాడు అని అనుమానంకి నేను చెప్పడమంటూ జరిగితే నాలాగే అనుమానం కూడా వాణ్ణి చెప్పుతో కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. కానీ ఈ నిజం నేను వెంటనే చెప్పను. ఏ క్షణమైనా చెప్పేస్తాను అన్నట్టు నేను మేడంని కలుస్తూనే ఉంటాను. నేనలా కలిసినప్పుడల్లా వాడి నరాలు తెగాలి, వెన్నులో వణుకు పుట్టాలి. నరక యాతనంటే అది కాదక్క, శిక్ష అంటే ఇలా ఉండాలి.